ఎస్, మన దగ్గర ఈరోజు చాలా మాల్ అవుతుంది అనమాట. వీటి కాస్ట్ అరౌండ్ 10K పైన ఉంటుంది. నిజంగా 2023లో మా అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పొచ్చు. సో ఇవన్నీ నేను మేకర్ బజార్ నుంచి తెప్పించాను అనమాట. ఇవన్నీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్. మీలో చాలామంది నన్ను రిపీట్గా అడిగే క్వశ్చన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్వశ్చన్ అనమాట, బ్రో ఎలక్ట్రానిక్స్ ఎక్కడ కొంటావు? సింపుల్గా చెప్పాలంటే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఎలా ఉంటుందో ఈ కామర్స్, సేమ్ అలాగే మన ఎలక్ట్రానిక్స్ కోసం డిజైన్ చేసిన యాప్ అనమాట ఇది, మేకర్ బజార్ .com అని ఉంటుంది. సో మేకర్ బజార్లో ఎలాంటి ఎలక్ట్రానిక్ ఐటమ్ అయితే దొరుకుద్ది అనమాట, మనం ప్రాజెక్ట్స్కి వాడే ఏ టు జెడ్ ఐటమ్ అయితే దొరుకుద్ది అనమాట. ఈరోజు కొన్ని కొత్త ఐటమ్స్ అయితే తెప్పించాను అనమాట. 2023లో కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ చేద్దాం కదా, మీ అందరికీ కొంచెం ఏదైనా డిఫరెంట్గా నిర్ద్దాం కదా అని చెప్పి కొన్ని ప్రాజెక్ట్స్కి సంబంధించిన మెటీరియల్స్ అయితే తెప్పించాను అనమాట. ఏం తెప్పించాను అన్నది మీకు మొత్తం చూపెడతాను. సో ఇందులో ఉండే ఐటమ్స్ మీకు ఏంటో తెలిస్తే, వాటితో ఏం ప్రాజెక్ట్స్ చేస్తానో తెలిస్తే కమెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కమెంట్ చేస్తారో. సో గైస్, ఇంకా ఛానల్కి ఎవరన్నా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్స్ విత్ లోకేష్ అనమాట. ఛానల్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ సంబంధించిన వీడియోస్ అయితే చాలా ఉంటాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఈ వీడియోకి ఒక 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. చేస్తారనుకుంటున్నాను, చేసేయండి. ఏ వాళ్ళు చెప్తున్నారా స్టార్ట్ చేయి. ఏ బాక్స్ ఓపెన్ చేయాలో అర్థం కట్టలేదురా, కింద ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్లో ఉన్న కాంపోనెంట్స్ అన్ని ఇవే అనమాట. అండ్ ఇప్పుడు ఒక్కొక్కటి మీకు చూపెడతాను. ఓకే, ఈ వచ్చి జిప్ ట్యాగ్స్ అనమాట. ఇవి మనకి మార్కెట్లో చాలా కాస్ట్లీ అవైలబుల్గా ఉంటాయి చెప్పాలంటే. ఇవి 52 రూపీస్ ఎంతో పడ్డది 100 పీసెస్. అండ్ వీటి కాస్ట్ నేను ఎగ్జాక్ట్లీ చెప్పలేను, అందుకే కింద స్క్రీన్ షాట్ పెడతాను. ఈ ప్రోడక్ట్ తాలూకా స్క్రీన్ షాట్ అయితే పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇవి 11mm గ్లూ స్టిక్స్, ఇవి కూడా బాగానే ఉన్నాయి చెప్పాలంటే. నార్మల్ సైజు అంటే సైజ్ చిన్నది అయిపోయింది, బట్ 11mm గ్లూ స్టిక్స్ అనమాట. ఇవి ప్యాక్ ఆఫ్ 10, 120 ఎంతో పడ్డాయి. ఇది ఈ బాక్స్లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ టూల్ అనమాట, ఫైల్ సెట్ అంటారు. ఒక గ్రైండింగ్కి వాడతారనమాట, లైక్ శాండ్ పేపర్ మనం ఎలా యూస్ చేస్తామో ఇట్లా అలా యూస్ చేస్తారు. రాబోయే వీడియోస్లో దీన్ని ఎలా వాడతానో మీరే చెక్ చేయండి. 12V 2A అడాప్టర్ ఇది, బాగానే ఉంది. నార్మల్ నా దగ్గర కూడా సేమ్ పీస్ ఉంది చెప్పాలంటే. బ్యాటరీ హోల్డర్స్ అనమాట ఇవి, 18650 బ్యాటరీ హోల్డర్స్. ఇవి ఒక కైండ్ ఆఫ్ హోల్డర్స్ అనమాట, ఇవి టెంపరీగా ఉండవు, ఫిక్స్డ్ హోల్డర్స్. ఇవి చాలా సింపుల్గా ఉంటుంది, ఇందులో బ్యాటరీ పెట్టడానికి ఈజీగా ఉంటుంది అనమాట నార్మల్ వాటికి కంటేనే. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ హోల్డర్స్ కదా అని చెప్పి తెప్పించాను. ఇవి 4 పీసెస్ తెప్పించుకున్నాను. యాజ్ యూజువల్ మనకి లేకపోతే వర్క్ జరగదనమాట. లిథియం అయాన్ బ్యాటరీస్ ఇవి, ఇవి 2200mAh బ్యాటరీస్. 6 బ్యాటరీస్ తెప్పించాను, చాలా మంచి క్వాలిటీతో వర్క్ అవుతాయి చెప్పాలంటే బ్యాటరీస్ కూడా. ఇవి టైర్స్ అనమాట ఇవి, ఇవి నార్మల్ ఆర్సీ కార్ కడ తయారు చేయడానికి వాడే టైర్స్. ఈ N20 గేర్ మోటార్కి సంబంధించినవి. అండ్ ఈ టైర్ ఒకటి 50 రూపీస్ ఎంత పడ్డది, బట్ ఎంత క్వాలిటీ ఉందంటే మంచి రబ్బర్ గ్రిప్తో సూపర్ ఫినిష్ ఉందన్నమాట. మొత్తం 4 టైర్స్ తెప్పించాను. ఇది N20 గేర్ మోటార్ అనమాట. ఇందాక చూపెట్టిన టైర్స్కి కాంబినేషన్ మోటార్స్ ఇవి. అండ్ ఇది చాలా టార్క్ ఉంటుంది. ఇది 200 RPM 120 RPM మోటార్స్ అనమాట ఇవి. అండ్ వీటి కాస్ట్ ఒకటి 150 రూపీస్ పీస్ ఉంటుంది అనమాట. అండ్ ఈ ఒక 4 పీసెస్ తెప్పించుకున్నాను నేను. ఇవి నార్మల్గా మనం ప్రాజెక్ట్లో వాడే స్విచ్చెస్ అనమాట, బిగ్ సైజ్ స్విచ్చెస్ అనమాట ఇవి, SPST స్విచ్చెస్. ఇవి కూడా 35 ఎంతో పడతాయి అనుకుంటాం, మొత్తం 5 పీసెస్. మొత్తం 10 పీసెస్ తెప్పించాను. ఇది వచ్చి మా సోల్డరింగ్ లెడ్ అనమాట, ఇది 120 గ్రామ్స్ ఎంతో. ఇది కూడా ఎక్కువే, 100 రూపీస్ పైన ఉంటుంది దీని కాస్ట్. లెడ్ కొంచెం కాస్ట్లీ చెప్పాలంటే. ఓకే, ఇది మనం వాడే హీట్ సింక్ ట్యూబ్ అనమాట. మోస్ట్లీ ఎక్కువ వాడతాం వైర్స్ని జాయిన్ చేయడానికి, చాలా యూజ్ అవుద్ది కదా అని చెప్పి కొంచెం బల్క్లో తెప్పిస్తాను. 10 మీటర్స్ 5 మీటర్స్ తెప్పించానమాట. దీని కాస్ట్ కూడా గుర్తులేదు, మెన్షన్ చేస్తాను చూడండి. ఇవి బజర్స్ అనమాట, మన 5 వోల్ట్ మీద వర్క్ అయ్యే బజర్స్ ఉంటాయి కదా, మినీ బజర్స్. ఇవి కూడా 35 రూపీస్ 20 రూపీస్ ఎంతో పర్ పీస్ ఉంటుంది, ఇది కూడా గుర్తులేదు. ఓకే, ఈ వచ్చి USB మెయిల్ ఫోర్స్ అనమాట, ప్యాక్ ఆఫ్ 5. అండ్ ఈ కూడా మంచి కాస్ట్ ఉన్నాయి చెప్పాలంటే, పెద్ద ఎక్స్పెన్సివ్ ఏముండవు. ఓకే, ఈ వచ్చి బెండ్ స్విచ్చెస్ అనమాట, ఈ ప్యాక్ ఆఫ్ 10 or 20 ఉంటాయి అనమాట. ఇది వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అనమాట, డ్రిల్ చెక్. ఇది 775 మోటార్కి డ్రిల్ చెక్ తెప్పించాను, మీకు చూపెడతాను దీన్ని. అసలు ఇది ఎలా ఉంటుంది అన్నది మీకు చూస్తే మీరు ఇంట్రెస్ట్ అవుతుంది, ఇంప్రెస్ అవుతారనమాట. చూడండి, ఇది మనం నార్మల్ మన డ్రిల్ మిషన్ కుండే చెక్ మినీ వర్షన్ అనమాట. చాలా చిన్నతుంది, అప్ టు 4mm బిట్ వరకు పడుతుంది. అండ్ కింద మనకి షాఫ్ట్ కనెక్టర్ కూడా ఇచ్చారు. దీంతో తొందరలో ఒక డ్రిల్ మిషన్ అయితే చేద్దాం చిన్నది, 775 మోటార్తో. చాలా యూజ్ అయ్యే టూల్ తయారు చేస్తున్నాను, అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. అల్ట్రాసోనిక్ సెన్సార్ ఇది, ఆల్రెడీ నా దగ్గర ఇంకోటి ఉందన్నమాట, బట్ దాన్ని చిన్న జుగాడు చేసి పాడు చేస్తాను, ఇంకోటి తెప్పించాను అనమాట. ఓకే, పెట్ నెంబర్ 2, 3. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి ఓపెన్ చేద్దాం అనమాట. ఆల్రెడీ సీల్ ఓపెన్ చేస్తాను, ఇప్పుడు మీ ముందు పారిపోసి మొత్తం అన్ని వరుసగా చూపెడద్దాం అని వీడియో ల్యాగ్ అయిపోతుంది అనమాట, అందుకే ఫాస్ట్గా చేసేద్దాం. అండ్ ఇవి అరౌండ్ 6000 ఎంతో అనమాట. ఇవన్నీ ఇందులో కాస్ట్లీయెస్ట్ థింగ్స్ ఉన్నాయి అనమాట నేను కొన్నట్లో.
అగ్నిరా ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర ఓయ్ దగ్గర డ్రిల్ బిట్ ఉంది కదా చిన్నది చిన్నది అంటే ఎక్కడి నుంచి మొదలెట్టాలో అర్థం కావట్లేదు చిన్నట్ల నుంచి వద్దాం ఫస్ట్ ఇది ఎల్సీడీ డిస్ప్లే అన్నమాట ఇది 16:2 సంథింగ్ ఇది ఎల్సీడీ డిస్ప్లే 120 ఎంతో పడుతుంది ఈ డిస్ప్లేకి ఇంటర్ఫీరెన్స్ కోసం మనం ఈ బోర్డు అయితే వాడతాం అన్నమాట ఐటోసి ఇంటర్ఫీరెన్స్ ఏదో అంటారు ఇన్ని పిన్స్ నుంచి జస్ట్ 4 పిన్స్కి కన్వర్ట్ చేస్తుంది చాలా ఈజీగా మనం ఆర్డినోతో కమ్యూనికేట్ చేయొచ్చు అనమాట దీంతో కొన్ని కొన్ని ఎందుకు కొన్నానో కూడా నాకు తెలియదు సాధారణ మీకు చూపెడదామని చెప్పి తెప్పించినాయి అనమాట ఇవన్నీ డ్యూయల్ సెట్ టేపు ఇది మా బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది బట్ ఇది ఒక్కొక్క పీసు 8 రూపీస్ పడ్డది అనమాట చాలా తక్కువ రేట్ చెప్పాలంటే అందుకే తెప్పించాను ఈ వచ్చి ఎల్ఈడి ప్యానల్స్ అనమాట 4 వోల్ట్ 5 వోల్ట్ మీద గ్లో అవుతాయి బట్ రౌండ్గా ఉన్నాయి ఎలా ఉంటాయో చెక్ చేద్దాం కదా అని చెప్పి 4 పీసెస్ తెప్పించాను ఒక్కొక్కటి 25 రూపీస్ ఎంతో పడ్డది ఈ వచ్చి రిలేస్ అనమాట 5 వోల్ట్ మీద వర్క్ అయ్యే రిలేస్ రిలేస్తో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనమాట రిలే అన్నది ఇది వన్స్ ఎలా వర్క్ అవుతుంది అన్నది మీకు బేసిక్ అనమాట ఇది తెలిసిందంటే మీరు దీంతో రెచ్చిపోవచ్చు చెప్పాలంటే నేను తెలుసుకున్న కొత్తలు కూడా చాలా కొంచెం ఇంట్రెస్టింగ్గా చేశాను ఒక ప్రాజెక్ట్లో దిగుతున్నప్పుడు ఆ ప్రాజెక్ట్లో ఉన్న కాంపోనెంట్స్ మీద చిన్న అవగాహన తెచ్చుకున్నారనుకోండి మీకు ఈజీ అయిపోద్ది అనమాట ఆ ప్రాజెక్ట్లో ఈ రిలే అన్నది ఎలా వర్క్ అవుతుంది ఎక్కడ వర్క్ అవుతుంది అన్నది మీకు సబ్జెక్ట్ అర్థమైందంటే కథం ఇవి మేల్ ఫీమేల్ పిన్స్ అనమాట పీసీబీ మీద సోల్డరింగ్ చేసే హెడ్డర్స్ ఇవి అండ్ ఇవి మేలు ఈ ఫీమేల్ అనమాట సారీ ఇవి మేలు ఈ ఫీమేల్ అనమాట అండ్ ఇవి కూడా కొంచెం బల్క్లోనే తెప్పించాను మొత్తం 2 2 ప్యాకెట్స్ కింద తెప్పించాను అనమాట ఇవి డిఓవి ప్లేట్స్ అనమాట మీ అందరికీ తెలిసి ఎక్కడ ఉంటాయి అన్నవి ఇవి ఎల్ఈడి బల్బ్స్లో గట్ట ఉంటాయి 9 వాట్ ప్లేట్స్ ఇవి బట్ ఇవి నార్మల్ వైట్ కలర్ అయితే కాదు ఇవి రెడ్ ఇవి బ్లూ ప్లేట్స్ అనమాట ఇవి అరౌండ్ 45 45 ఎంతో పడ్డాయి 3 ప్యాక్ ఆఫ్ 3 ప్యాక్ ఆఫ్ 3 అనమాట ఇవి మేకర్ బజార్లో వన్ ఆఫ్ ది చీపెస్ట్ మెటీరియల్ అనమాట నిజం చెప్పాలంటే ఇవి ఎల్ఈడి లైట్స్ ఇవి 5 mm గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఎల్ఈడిస్ అనమాట ప్యాక్ ఆఫ్ 20 22 రూపీస్ ఎంత ఉంటాయి అనమాట ఇవి మొత్తం 40 40 ఎల్ఈడిస్ ఇవి అండ్ ఇవి టాగుల్ స్విచ్చెస్ అంటారు ప్యాక్ ఆఫ్ 2 30 ఎంత ఉంటుంది మొత్తం 4 పీసెస్ తెప్పించాను టాగుల్ స్విచ్చెస్ ఇవి ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట ఇది పుష్ స్విచ్ అండ్ మినీ డీసీ ప్రాజెక్ట్లో వాడే స్విచ్ అనమాట ఇవి ప్యాక్ ఆఫ్ 3 50 రూపీస్ కొంచెం ఎక్స్పెన్సివ్ పడ్డాయి బట్ వీటి డిజైన్ నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలంటేని అండ్ ఇందాక మీకు చిన్న బజార్ చూపెట్టాను కదా ఇది పెద్ద బజార్ అనమాట నార్మల్గా పెద్ద ప్రాజెక్టులో వాడే బజార్ ఇది యా ఇది వచ్చి మనకి 3.5 mm జాక్ అనమాట ఇందులో మేల్ తెప్పించాను ఫీమేల్ తెప్పించడం మర్చిపోయిన మ్యాటర్ అంటే ఫీమేల్ కావాలి నాకు ఇప్పుడు యా ఇది వచ్చి మనకి రిలే మాడ్యూల్ అనమాట సింగిల్ ఛానల్ రిలే మాడ్యూల్ ఇందాక మీకు రిలే చూపెట్టాను కదా వాటిని మనం కొంచెం అప్గ్రేడ్ చేస్తే ఇలా రిలే మాడ్యూల్ కింద వస్తుంది మనకి పవర్ ఇవ్వడానికి అవుట్పుట్ తీసుకోవడానికి మనకి ఇలా పోర్ట్స్ ఉంటాయి అనమాట ఇది సింగిల్ ఛానల్ రిలే మోడల్ ఇందులోనే 4 16 28 అలా బోల్డ్ ఛానల్స్ ఉంటాయి అనమాట ఇది మీ అందరికీ తెలుసు బిఎంఎస్ అనమాట 20 ఆంపియర్ లిథియం అయన్ బ్యాటరీస్ ప్యాకేజ్ తయారు చేయడానికి కదా అనే ప్యాక్ బిఎంఎస్ అంటారు బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టము ఓకే ఈ వచ్చి మెక్యూరీ బాల్ స్విచ్చెస్ అనమాట మేకర్ బజార్లో వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ ప్రొడక్ట్ ఇది చెప్పాలంటేని మీకు చూపెడదామని తెప్పించాను ప్రాజెక్ట్లో వాడదామని కాదు మీకు చూపెట్టాలని చూడడానికి ఇది ఇలా బల్బ్ కింద అంటుంది అనమాట మీకు లోపల మెక్యూరీ కనబడవచ్చు చూడవచ్చు ఒక డ్రాప్ ఆఫ్ మెక్యూరీ ఉంటుంది అనమాట చాలా తక్కువ క్వాంటిటీ అయితే ఉంటుంది ఇది ఎలా వర్క్ అవుద్ది అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ స్విచ్ అనమాట సింపుల్ చెప్పాలంటే మీకు చూపెడదాం కదా అని చెప్పి ఒక టెర్మినల్ని ఎల్ఈడికి కనెక్ట్ చేశాను స్విచ్ కింద వర్క్ అవుద్దని చెప్పాను కదా అండ్ ఒక బ్యాటరీతో దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట యాజ్ యూజువల్ దాని టెర్మినల్ దానికి పెట్టేస్తాం అనుకోండి ఓకే ఓకే చూడొచ్చు ఇప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుంది కదా ఒకవేళ మనం దీన్ని రివర్స్ చేస్తాం అనుకోండి ఎల్ఈడి ఆఫ్ అయిపోతుంది ఆ స్విచ్ అయితే క్లోజ్ అయిపోద్ది అనమాట ఐ మీన్ ఓపెన్ అయిపోతుంది మరీ క్లోజ్ చేయాలంటే రివర్స్ చేయాలి ఆ మెక్యూరీ అయితే సర్క్యూట్ని అయితే క్లోజ్ చేస్తుంది లోపల కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా కుదిరితే ఏదో ప్రాజెక్ట్లో వాడడానికి అయితే ట్రై చేద్దాం నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మీకు చూపెడదామని తెప్పించాను అసలు మీకు కంటే నేను చూద్దామని తెప్పించాను అనమాట ఇది హీట్ సింక్ ప్యానల్ అల్యూమినియం హీట్ సింక్ అనమాట ఇది దీని ప్రైస్ గుర్తులేదు స్క్రీన్ షాట్ షేర్ చేస్తాను ఆర్డినో నానోస్ అనమాట ఇవి వితౌట్ సోల్డరింగ్ చేసి వస్తాయి అనమాట దీని పిన్స్ సోల్డరింగ్ చేయకుండా వస్తాయి ఇదిగోండి వీటి పిన్స్ కూడా మనకి ఇస్తారు మనం సోల్డరింగ్ చేసుకోవాలన్నమాట 2 పీసెస్ తెప్పించాను 399 ఎంతో పడ్డది ఆర్డినో నానో ఈ ఆర్డినో నానో ఉంది కదా తొందరలో మనకి ఈ ఆర్డినో నానోస్తో చాలా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి మీన్స్ ఆర్డినో ప్రాజెక్ట్సే కొంచెం నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకెళ్తున్నాను మీకు అందరికీ అలవాటు చేస్తాను చాలామందికి కోడ్ అప్లోడ్ చేయడం రావట్లేదు నేను ఇచ్చిన కోడ్ మీకు అప్లోడ్ చేయడం రావట్లేదు అనమాట డెడికేటెడ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఆర్డినో మీద బేసిక్స్ చెప్తూ నాకు కోడింగ్ నాకు ప్రాపర్గా రాదు చెప్పాలంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు నేనైనా గూగుల్ నుంచే తెస్తాను
మీకు నేను ఇచ్చిన కోడ్ ఎలా అప్లోడ్ చేయాలి, అది ఎలా వర్క్ అవుద్ది బేసిక్స్ చెప్దాం అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ వీడియో పైన ఒక 50 కామెంట్స్ వచ్చినాయి అనుకోండి, ఈ ఆర్డినోస్ మీద ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్ అన్నమాట. ఇది కూడా మైక్రో కంట్రోలరే, బట్ ఆర్డినో కాదు, ESP అంటారు. ESP8266 దీని మోడల్ నెంబరు. నా బ్యాక్గ్రౌండ్లో నా ఎల్ఈడి కలర్స్ మార్చాలంటే మన మొబైల్స్ నుంచి మార్చొచ్చు అనమాట. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్యాటర్న్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. అది ఓకే, ఆ ప్రాసెస్ చేయాలంటే మనకి ఈ బోర్డు అయితే కావాలి. ఇది ESP8266 బోర్డు అనమాట, నోడ్ ఎంసీయూ సంబంధించింది. అండ్ ఈ బోర్డుతో ఆ లైట్ని మళ్ళీ రీక్రియేట్ చేయబోతున్నాం అనమాట. నెక్స్ట్ తొందరలో రాబోతుంది వీడియో, ఆ లైట్ని అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను నేను చెప్పాలంటే. దానికి కావాల్సిన కాంపోనెంట్స్ కూడా తెప్పించాను, అవన్నీ చేసి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను, మీకు అర్థమవుద్ది ప్రాపర్గానే. అండ్ ESP బోర్డు అనమాట, అందు ఆ లైట్లో వాడిన RGB స్ట్రిప్ ఉంది కదా, అది కొంచెం ఎక్స్పెన్సివ్ అనమాట చెప్పాలంటే. అడ్రస్బుల్ స్ట్రిప్స్ అంటారు ఇది. WLED 2812B ఏదో ఉంటుంది, ఆ ఎల్ఈడీస్ ఇవి. చాలా ఎక్స్పెన్సివ్ ఎల్ఈడీస్ నా లైఫ్లో వాడిన ఎల్ఈడీస్లో. రెండు సెట్లు తెప్పించాను అనమాట, ఒకటి 1500 ఎంతో పడుతుంది, ప్యాక్ ఆఫ్ 5 మీటర్స్ స్ట్రిప్ అనమాట ఇది. యా చూడొచ్చు ఇదిగోండి ఎలా రోల్ ఉంటుంది. ఇవి అనమాట ఎల్ఈడీస్ అవి. ఓకే, ఇది వచ్చి ఆ ఎల్ఈడీస్ని కంట్రోల్ చేసే యూనిట్ అనమాట ఇది. RGB రిమోట్తో వస్తుంది కంట్రోలర్ ఇచ్చి. దీంట్లో మనకు కంట్రోలర్ ఎలా ఒక IR రిమోట్ ఇస్తారనమాట. ఈ కంట్రోలర్ను మనం ఈ ఎల్ఈడి కనెక్ట్ చేసి ఇక్కడ 5 వోల్ట్ సప్లై ఇచ్చామనుకోండి, ఈ రిమోట్తో మనం కలర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఫైనల్ 2 ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఈ 2 ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్. ఇవి నైఫ్ అనమాట, ఇది పెన్ నైఫ్ అంటారు కదా. ఎప్పటి నుంచో తెప్పిద్దామని అనుకుంటున్నాను, మంచి టైం దొరికింది, ఇప్పుడు తెప్పిస్తాను అనమాట. కుర్రోళ్ళు దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి, నిజంగా చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ తెగిందంటే చాలా డీప్గా కట్ అవుద్ది, చాలా జాగ్రత్తగా ఉండండి కొన్నారంటే. నిజంగా చాలా అంటే చాలా షార్ప్గా ఉంది, ఏదో పెన్ వాడుతున్నట్టు ఉంది, బట్ అలాంటింటే డీప్ కట్ అయిపోతుంది అనమాట, చాలా షార్ప్గా ఉంది, బీ కేర్ఫుల్. దీని ప్రైస్ 100 రూపీస్ ఎంత పడ్డది, ఎలాంటి బ్లేడ్స్, ఎక్స్ట్రా 5 బ్లేడ్స్ ఇచ్చారు. ఇది ఫైనల్లీ సాల్డరింగ్ ఐరన్ అనమాట, నేను వాడిన కాస్ట్లెస్ట్ ఐరన్లో ఇది ఒకటి. నేను అతి ఎక్కువ రేట్ పెట్టుకున్న ఐరన్ వచ్చి 350 అంత పెట్టుకున్నాను. బై ది వే, మీలో చాలామంది అడుగుతారనమాట బ్రో బెస్ట్ సాల్డరింగ్ ఐరన్ ఏదని. ఇలాంటి సాల్డరింగ్ ఐరన్ అయితే అనవసరం, మీకు ప్రొఫెషనల్స్ వాడేది. అంటే నేను ప్రొఫెషనల్ కాదు, ఒకవేళ సరదాగా దిగాలనుకున్నాను దిగాను. మీకు ది బెస్ట్ మీలో ఎవరికైనా సజెస్ట్ చేయమంటే ఇది ఉంటుంది, సాల్డ్రాన్ కంపెనీ ఒకటి ఉంటుంది అనమాట, ది బెస్ట్ సాల్డరింగ్ మిషన్స్ తయారు చేస్తారు. అరౌండ్ 350 అంత ఉంటుంది, ఒక 60W 25W ఐరన్, చాలా మంచిగా వర్క్ అవుతుంది అనమాట. ప్రజెంట్ నేను వాడుతున్న ఐరన్ కూడా అదే, కొంచెం అప్గ్రేడ్ అవుదాం సరదాగా అని చెప్పి ఈ ఐరన్ తెప్పించాను. ఇది డిజిటల్గా ఉంటుంది అనమాట, దీనికి ఫ్రంట్ మనకు ఒక డిస్ప్లే వచ్చి టెంపరేచర్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఓపెన్ చేసి చూపెడతాను. దీని కాస్ట్ అరౌండ్ 900 పడ్డది, చాలా ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే. 900 ఒక సాల్డరింగ్ ఐరన్ అంటే చాలా ఎక్కువ. మనకి ఓన్లీ ఐరన్ ఒకటి ఇచ్చారు, దీనికి బిట్స్ ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను, బిట్స్ అయితే ఇవ్వలేదు. మనకి చూడొచ్చు ఫ్రంట్ బిల్డ్ క్వాలిటీ చూడండి, రేటు బట్టే ఏదైనా డిసైడ్ అవుద్ది అంటారు కదా, సేమ్ అదే. చూడొచ్చు మనకి టిప్ గట్ట ఎలా ఉందో, చాలా షార్ప్గా ఉండి ఇక్కడ మనకి డిస్ప్లే గట్ట ఉందన్నమాట. ఈ అప్ టు 300 సెంటీగ్రేడ్స్ అయితే టెంపరేచర్ వెళ్ళగలదు పీక్. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు కదా, టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవడానికి బటన్స్. అండ్ మెయిన్ నాకు ఐరన్లో నచ్చింది దీని గ్రిప్ అనమాట, చాలా ప్రొఫెషనల్గా ఉంది. ఎప్పుడైనా నెక్స్ట్ వీడియో గట్ట వాడి చూపెడతాను. ఓకే గైస్, చూసారు కదా వీడియో, ఈసారికి తెప్పించిన కాంపోనెంట్స్ అయితే ఇవే అనమాట. ఈసారి బిల్ అయితే మాడిపోయింది చెప్పాలంటే, మోర్ దాన్ 10,000 రూపీస్ అయింది మొత్తం అట్లీ కలిపి. ఎనీవే, అండ్ మేకర్ బజార్ అని చెప్పాను కదా, యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ మేకర్ బజార్ అనుకుంటున్నా అవైలబుల్గా దొరుకుద్ది. చాలా మందికి మీలో వచ్చే డౌట్స్ ఏంటంటే బ్రో ఇందులో క్యాష్ ఆన్ డెలివరీ ఉందా అంటే, ఎస్, మేకర్ బజార్లో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంది, బట్ ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే పడతాయి అనమాట. అరౌండ్ 140 ఎంతో పడుతుంది నా ఏరియాకి, మరి మీకు ఎంత పడుతుందో మీరు చెక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీకు సింపుల్గా ఎలా ఆర్డర్ చేయాలో చూపెడతాను. యాప్ ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది అనమాట, మీరు షాపింగ్ ఏమేమి చేస్తారో అన్నట్లని కార్ట్లో వేసుకోండి. చెప్తాను, మీరు ఇందులో డబ్బులు సేవ్ చేయాలనుకున్నారంటే ఎక్కువ ఐటమ్స్ని బై చేయాలన్నమాట. ఎక్కువ అంటే మీరు సింగిల్గా కాదు, ఒక 5-6 ఐటమ్స్ని మీరు కార్ట్లో పెట్టుకుని అన్నట్లని కలిపి కొనాలి. ఇక్కడ చూడొచ్చు మొత్తం నేను ఈ ఐటమ్స్ అన్నట్లని కార్ట్లో పెట్టుకున్నాను, ఇక్కడ మొత్తం 3600 ఎంతో చూపెడుతుంది. చెక్అవుట్ చేస్తాం అనుకోండి, మన అడ్రస్ కట యాడ్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి అనమాట. ఓకే, ఇక్కడ మొత్తం బిల్ చూపెడుతుంది కదా, ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మన అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. మనం మన అడ్రస్ డీటెయిల్స్ ప్రాపర్గా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో వేస్తామో అలా మెన్షన్ చేసి కంటిన్యూ టు షిప్పింగ్ కూడా వేయండి అనమాట. పిన్ కోడ్ అండ్ స్టేటస్ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడొచ్చు షిప్పింగ్ మెథడ్ అని ఉంది కదా,
ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అక్కడ మనం మోర్ దెన్ 800 రూపీస్ కంటే ఎక్కువ షాపింగ్ చేసాం అనుకోండి, వీళ్ళే మనకి ఫ్రీ డెలివరీ ఆఫర్ చేస్తున్నారు. లేదు మనం ఇండియన్ పోస్ట్లో కొంచెం రిమోట్ ఏరియాస్ కొంచెం దూరం మనకి అక్కడ పార్సిల్స్ రావడం కొంచెం ఇబ్బందిగా ఉంది అన్న దిక్కునైతే ఇండియన్ పోస్ట్ అని ఉంటుంది, అది 85 రూపీస్ డెలివరీ, అదైతే కొంచెం ఫాస్ట్గా వస్తుంది రిమోట్ ఏరియాస్లో కట్టని. లేదు మాకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉంది. బై ది వే క్యాష్ ఆన్ డెలివరీ మొత్తం అంతకి ఉండదన్నమాట, అంటే 4000 కంటే తక్కువ ఆర్డర్ వాల్యూ ఉంటేనే క్యాష్ ఆన్ డెలివరీ యాడ్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు క్యాష్ ఆన్ డెలివరీ చూపెడుతుంది, చెప్పాను కదా క్యాష్ ఆన్ డెలివరీకి అనదర్ 140 రూపీస్ ఛార్జ్ చేస్తారు వీళ్ళు. అండ్ మేక్ పేమెంట్ చేసి మనం క్యాష్ ఆన్ డెలివరీ అయితే క్యాష్ ఆన్ డెలివరీ, లేదనుకుంటే మనం ఫోన్పే యూపీఐ నుంచి కూడా పే చేయొచ్చు అనమాట. అండ్ ఆర్డర్ అంతా పర్చేస్ చేసాక మనకి మెయిల్ వస్తుంది, మెయిల్ రిసీవ్ అవుతుంది ఫస్ట్ థింగ్. మెయిల్లో మనకి ట్రాకింగ్ ఐడి కట్టేస్తారు. ఒక 7 to 10 డేస్ మధ్యలో అయితే మనకి డెలివరీ అయిపోద్ది. నాకైతే రఫ్లీ 5 డేస్ పట్టింది మనకి ఇంటికి రావడానికి. మ్యాక్సిమం అందరికీ ఒకే డేట్ ఉంటుంది, కొంచెం దూరం ఉన్న వాళ్ళకైతే మ్యాక్స్ 7 డేస్ పడుతుంది అంతే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, మేబీ నెక్స్ట్ వీడియో క్లియర్ చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్.